మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి కొత్త నాటకంతో వస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి మీ దగ్గరికి ఆయన పేదవాళ్ళ ప్రతినిధంట మనమంతా భూస్వాములంట నిన్నే ఏడియార్ అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన ఆస్తుల విలువ 510 కోట్లు 29 మంది ముఖ్యమంత్రుల ఆస్తి 508 కోట్లు 29 మంది ముఖ్యమంత్రుల కంటే ధనవంతుడు ఈ జగన్ మోహన్ రెడ్డి పేదలు నిరుపేదలయ్యారు పేదలు ఎక్కడ చూసినా నిరుపేదలైపోయి బాధపడతా ఉంటే దేశంలోని ధనిక వ్యక్తిగా అందరి ముఖ్యమంత్రులతో ఎంతుందో అంత సమానంగా అయ్యాడంటే ఈ వ్యక్తి పేదవాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి కాదు పేదవాళ్ళ రక్తం తాగే వ్యక్తి అని చెప్పుకోవడమే మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక మాట మీ అందరికి హామీ ఇస్తున్నా సమక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ 2 రూపాయల కేజీ బియ్యం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రన్న భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ విదేశ విద్య రంజాన్ తోఫా సంక్రాంతి కానుక పెళ్లి కానుక ఎన్నో సప్లాన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు సమక్షేమ కార్యక్రమాలు తీసేస్తామని సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తాం ఉద్యోగాలు కల్పిస్తాం అదే సమయంలో సమక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం అభివృద్ధి కూడా చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అంతేగా తమ్ముళ్ళు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాష్ట్రంలో నేను ఒక పేరు పెట్టాను ఇదేమి కర్మ అని అంత మును పెట్టాను బాధుడే బాధుడని నిన్ననే వీడు ఒక సర్పంచ్ రమేష్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ చెప్పు తీసుకొని నేను ఈయనకు ఓటేసిన దానికి చెప్పుతో కొట్టుకుంటున్నాను కొట్టుకునే పరిస్థితికి వచ్చాడు ఈ రోజే నాకు బద్వేల్లో ఒక ముస్లిం సోదరుడు నా దగ్గరికి వచ్చి సార్ ఈ జగన్మోహన్ నమ్మా నేను ఓటేశా రంజాన్ సాక్షిగా చెప్తున్నా నేను ఒకే రోజు 1000 కేజీలు చికెన్ ఆయన కోసరం కొట్టి వండించి అందరికి పంచా ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నా అందుకే 50000 రూపాయలు తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చి నా తప్పు కోసరం క్షమించమని కోరుతున్నాను సార్ ఈ రాష్ట్రం బాగుపడాలంటే మీరే రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వ్యక్తి చెప్పే పరిస్థితికి వచ్చాడు అది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ముఖ్యమంత్రి జీవితమే ఒక ఫేక్ అబద్ధాల కోరు ఏం తమ్ముళ్ళు స్టిక్కరు మీ ఇల్లు మీదే అవునా కాదా మీ ఇంటికి వేరే వాళ్ళు స్టిక్కర్ ఎదురికి అవకాశం ఉందా మీరు అనుమతి ఇవ్వాలనా లేదా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇంట్లో స్టిక్కర్ మీ స్టిక్కర్ ఏమి ఇస్తాడా ఆయన ఆయన ఇంటి పైన ఏమి ఇస్తాడా ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి మన ఫోటో స్టిక్కర్ వేస్తే ఒప్పుకుంటారా పోలీసులు నా ఇంటికి మీరెవరే రావడానికి ఇల్లు నాది అనుమతి లేకుండా నా ఇంటికి వచ్చి స్టిక్కర్ వేస్తే కాళ్ళు ఇరగ్గొట్టినా కేసు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎలక్షన్ కమిషనే చెప్పింది వీళ్ళెవరు రావడానికి ఎన్నికల కమిషన్ చెప్పింది ఎవరైనా ఏ గోడ పైనైనా వాళ్ళ రైటింగ్ రాయాలన్నా వాళ్ళ ఇంటికి ఒక కాగితం కనిపించాలన్నా ఇంటి యజమాని పర్మిషన్ అవసరం ఆ ఇంటి యజమానితో మాట్లాడేయాలి తప్ప ఆయన ఆమోదిస్తే తప్ప వేయడానికి వీలు లేదంటే వైఎస్ఆర్ రౌడీలు దొంగలు
నేరస్తులు బెదిరిస్తారా మీరు? కబద్దార్ జాగ్రత్తగా ఉండి తాట తీస్తాం. నీ ఇల్లు నీకంత ముఖ్యమో, నా ఇల్లు నాకంతే ముఖ్యం. నా అనుమతి లేకుండా నా ఇంటికి రావడానికి కూడా, లోపలికి రావడానికి కూడా నీకు హక్కు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, మీ పట్టాదారు పాసుబుక్, మీ తండ్రి ఇచ్చిన ఆస్తి, మీ తాత ముత్తాతల ఆస్తి, దానిపైన ఆయన ఫోటో వేసుకుంటాడంట. భూమి నీది, సర్వే నెంబర్ల పైన ఫోటో ఎవరిది? జగంది. అంటే నీ పొలం దగ్గర పోయినప్పుడు కూడా ఆ శనీశుడిని చూస్తానే ఉండాలి. అందుకే నేను ఒకటే మీకు చెప్తున్నా, కోడి కత్తి డ్రామా చూశారు, పింక్ డైమండ్ చూశారు, ఇంకో పక్క వివేక హత్య చూశారు, ఇంకా నమ్మతారు తమ్ముళ్ళు మీరు? ఫేక్ ఫెలో అవునా కాదా? కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సిగ్గు కూడా లేకుండా మన పార్టీ ఎంబ్లం వెనకాన పెట్టుకుని తెలుగుదేశం పార్టీ తిట్టినట్టు వాళ్ళు తిడుతూ ప్రజల్లో విద్వేషాలు కల్పించాలనుకుంటున్నారంటే ఏమనాలా వీళ్ళంటున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నాను మీకు, జగన్ పని అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు, గెలవదు. ఈరోజు ఇక్కడికి వస్తే నేను ఇప్పుడే చెప్పాను, వెలుగొండ ప్రాజెక్ట్ ని గంగలో కలిపారు, వస్తానే దీన్ని పూర్తి చేస్తాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే దోనకొండ ప్రాంతంలో భూములు ఉన్నాయి. ఇక్కడంతా మంచి ఇండస్ట్రియల్ జోన్ తేవాలనుకున్నాను. ఎంత దుర్మార్గుడంటే ఈ ముఖ్యమంత్రిని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను అమరావతి నుంచి అనంతపూర్ వరకు ఒక ఎక్స్ప్రెస్ వే రావాలని సర్వే అన్ని పూర్తి చేశాను. అది వచ్చుంటే గిద్దలూరు నుంచి బెంగళూరుకి కానీ, అదే మరి అమరావతికి కానీ 2-3 గంటల్లో మీరు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రోడ్డు ఏం చేశాడంటే నేషనల్ హైవేని నేరుగా మార్చి పులివెందులకు తీసుకుపోయి అక్కడి నుంచి బెంగళూరుకు పంపించి ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అర్థమైందా మీకు? అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే వయా గిద్దలూరు పోయేది, ఇప్పుడు పుణ్యం కట్టుకున్న వ్యక్తి ఎవరు? ఇలాంటి వ్యక్తులకు ఒకటడిగి హక్కుందని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరి చిరకాల వాంఛ మార్కాపురం కేంద్రంగా జిల్లా రాజధాని కావాలని, మొన్నే వచ్చాడు ముఖ్యమంత్రి, తెరచాటున వచ్చాడు, పరదాలు కట్టుకొని వచ్చాడు, పోలీసుల సహకారంతో పారిపోయాడు. ఇప్పుడు నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీ వస్తానే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీని. కావాలా లేదా తమ్ముళ్ళు? కావాలంటే చెప్పండి, కూడా చెప్పండి కావాలని.